हेलो फ्रेंड्स वेलकम टू लालसा किचन नेनु मी दिव्या ई रोजु मनम इंट्लोने icing sugar ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి। చాలా సింపుల్ చాలా ఈజీ అండ్ బేసిక్ రెసిపీ అండి। ఈ ఒక్క icing sugar ప్రిపేర్ చేసుకుంటే మనం దీంతోటి కేక్స్ ఎన్నో రకరకాల చాక్లెట్స్ ట్రఫల్స్ డెజర్ట్స్ ఎన్నో డిఫరెంట్ డెలిషియస్ బేకరీ డిషెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు। సూపర్ మార్కెట్స్ లో డిఫరెంట్ బ్రాండ్స్ తోటి అవైలబుల్ ఉంటుంది కానీ అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఈ ఐసింగ్ షుగర్ ప్రిపేర్ చేసుకోవాలంటే ప్రాసెస్ చూద్దాము। ముందుగా ఈ ఐసింగ్ షుగర్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 2/3 కప్ షుగర్ గ్రాన్యుల్స్ తీసుకుంటానండి। వైట్ షుగర్ 2/3 కప్ తీసుకుంటున్నాను। దీంతో పాటు ఒక టీ స్పూన్ అంత కార్న్ ఫ్లవర్ తీసుకుంటున్నానండి। సో ఈ విధంగా ఈ రెండు ఇంగ్రీడియెంట్స్ కూడా మనం రెడీ చేసుకోవాలి। ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నేను ముందుగా వైట్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను, షుగర్ గ్రాన్యుల్స్ యాడ్ చేసుకుంటున్నాను, అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ అంత కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా యాడ్ చేసి మనం ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు మనం ఒక మినిట్ మిక్సీ పట్టుకుందామండి। చూసారా 1 minute తర్వాత మనకి ఈ విధంగా పౌడర్గా ప్రిపేర్ అవుతుంది। కాకపోతే మీరు చూస్తున్నట్టయితే అక్కడక్కడ ఇంకా మనకి షుగర్ గ్రాన్యుల్స్ అన్నది పౌడర్ అవ్వలేదు, అందుకని ఇప్పుడు మళ్ళీ ఒకసారి 1 minute వరకు మనము దీన్ని బ్లెండ్ చేసుకోవాలి। ఈ విధంగా 1 minute పాటు మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత మీరు గమనిస్తున్నట్టయితే మనకి ఈ ఐసింగ్ షుగర్ అనేది చాలా సాఫ్ట్ టెక్స్చర్గా వస్తుందండి, మెత్తగా చక్కగా వచ్చేస్తుంది। ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి స్ట్రెయినర్ సహాయంతో మనము ఈ ఐసింగ్ షుగర్ అన్నది జల్లడ పట్టుకోవాలి। ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే ఎక్కడైనా ఉండలు ఉండిపోయినా కానీ చక్కగా వాటిని ఎలిమినేట్ చేయొచ్చు। సో చూసారు కదా చాలా సాఫ్ట్గా మనకి ఐసింగ్ షుగర్ అనేది రెడీ అయిపోయింది। అంతేనండి, చూసారా చాలా సింపుల్గా ఈ ఐసింగ్ షుగర్ అనేది ఇప్పుడు ఇంట్లో కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ ఐసింగ్ షుగర్ యూజ్ చేసుకొని రకరకాల చాక్లెట్స్ లైక్ మిల్క్ చాక్లెట్స్ ట్రఫల్స్ లాంటివి ఎన్నో ప్రిపేర్ చేసుకోవచ్చు। డెజర్ట్స్లో కూడా ఈ ఐసింగ్ షుగర్ అనేది యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి। ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఐసింగ్ షుగర్ని ఒక 8 కంటైనర్లోకి తీసుకొని దీన్ని స్టోర్ చేసుకోవాలి। ఈ విధంగా స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కప్ కేక్స్ కానీ లేదంటే కేక్ మీద క్రీమ్ ప్రిపేర్ చేస్తాం కదా, సో ఆ క్రీమ్లోకైనా ఈ ఐసింగ్ షుగర్ అన్నది యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు। చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది। చాలా తేలికగా 2 ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే మనం ఈ ఐసింగ్ షుగర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు। సో చూసారు కదా ఇది చాలా బేసిక్ రెసిపీ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి। మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।